కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బజ్జపేటలోని వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి పేర్ని నాని కుటుంబం దర్శించుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా నిరాడంబరంగా కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశి వేడుకలను ఆలయ అర్చకులు అధికారులు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ముత్యంపేట గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం కొండగట్టు. ఈ క్షేత్రంలో ఉపాలయంగా అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి అనేక సంవత్సరాల నుంచి కూడా నిత్యారాధనలు పొందుతున్నాడు. ఈ క్షేత్రంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరమపదనాథుడు శ్రీమన్నారాయణుడు దర్శనం చేసుకుంటారు. ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి మోక్షము కరతలామలకం, వారు చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. స్వామివారికి 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటి ఏకాదశి.